మక్సిర్ నియోజకవర్గం బుళ్ళ సముద్రం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి చరణ్ ఉప్పు నీటితో విద్యుత్ ఉత్పత్తిపై పరిశోధనాత్మక ప్రయోగం చేసి విద్యుత్ ఉత్పత్తి గురించి వివరించాడు. రైతులు వ్యవసాయాన్ని సులభంగా అతి తక్కువ ఖర్చుతో ఎలాంటి కూలీలు అవసరం లేకుండా ఒక్కరే అన్ని వ్యవసాయ పనులను ఒకేసారి ఈ పరికరంతో చేసుకోవచ్చు. దున్నడం, విత్తడం, నీరు పారించడం, ఎరువులు వేయడం వంటి అన్ని పనులను ఈ పరికరం ద్వారా చేయవచ్చని వారు తెలిపారు. నీటిలోని తేమను ఫాగ్ ఫార్మింగ్ పద్ధతిలో సులభంగా మన ఇంటి పరిసరాలలో ఉండే చెట్లకు తేమను నీటి బిందువులుగా మార్చి అందించడం, నిల్వ చేసిన నీటిని మన నిత్యావసరాలకు ఉపయోగించడం ద్వారా నీటి కొరతను నివారించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామస్తులు సహకారంతో ఉపాధ్యాయులు అందరూ కలిసి సైన్స్ ఉపాధ్యాయులు అందమైన ల్యాబ్ను తయారు చేసి ప్రతినిత్యం పిల్లలకు ల్యాబ్లో ట్రయాగాలు చేస్తూ సైన్స్ ఉపాధ్యాయులు పిల్లల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో ఎంతో కృషి చేస్తూ మా పాఠశాలకు 4 అవార్డులకు ఎంపిక కావడానికి తోడ్పడిన మా ఉపాధ్యాయులను ప్రత్యేకంగా మా యొక్క పాఠశాల తరఫున మా పాఠశాల బృందం తరఫున అభినందిస్తూ ఈ యొక్క మన్ కీ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో జరిగే దాంట్లో కూడా మా విద్యార్థులు బాగా ప్రోత్సాహకరంగా మంచిగా డెమాన్స్ట్రేషన్ చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎన్ని కావాలని ఆశిస్తూ మా యొక్క విద్యార్థులకు అభినందన తెలియజేస్తున్నాను.